అంటాను కదా, నిల్చో మాట్లాడు. ఏంటి సంగతి? మా చెల్లెళ్ళ పాట ఆట ఎలాగుంది అందరు అనుకుంటారు. నువ్వు ఎందుకు వచ్చావు? బాగా అనుకుంటారు. వీళ్ళకేసి సిక్కిన తండ్రి అని చెప్పేసి. ఏమి నువ్వు ఆడింది పాడింది? ఇప్పుడు సిక్కిన తినేసి అడ్డి కూడి తినేసి గమెండ్ సారు తాగేసి ఇవతరకొచ్చి అనేసి ఇప్పుడే పాటల గురించి గడ్డితున్నావు రా యాదవా. నువ్వు గట్టి తిన్నావు. మీలాగ నీసి ముట్టుకున్నాయి. నేను నీసి బకెట్లు బకెట్లు నంపేసుకుని నీసి ముట్టుకోను. నేను మనమ్మ నేను మనం తింటే వంగ బాద్ద వంగ బాద్ద దండ బాద్ద దండ బాద్ద దండ బాద్ద ఇంకా బేరకాయ బాద్ద శాంతారా అబద్ధాలు ఆడుకు. మొన్న సోమవారం నాడు మా ఇంటికి వచ్చావు నువ్వు. అవునా? వెళ్ళి ఇంటికి రాలేదు. ఏంటి మాటలు? డ్యూటీకి వెళ్ళిపోయావు కదా. ఆలోచించారు? నేను డ్యూటీకి వెళ్ళానండి. వీడి ఇంటికి వచ్చాడు. ఆ రోజు నీకు గుడ్లు కోరిపెట్టాం కదా. మీ అమ్మ వచ్చింది. అవును, మీ అమ్మ గుడ్డిదే అయినా నా మీద గౌరవంతో గుడ్డు ఎట్టిందమ్మ. మా అమ్మ గుడ్డి ఎట్టడం కాదు, గుడ్డు వడ్డించింది. మీ అమ్మ సొంటి కోడి పెట్టాడు గుడ్డి ఎట్టడానికి. గుడ్డు వడ్డించింది. తక్కువ గుర్తొచ్చింది నాకు. ఏంటి అమ్మో స్వామివారం ముసలి దగ్గర గుడ్డు వేసింది అని చెప్పేసి గుడ్డి దానికి గుడ్లు పీకి బుద్ధి పెట్టింది. ఎందుకు గుడ్లే లేవు దానికి? అవును, నా గుడ్డి ఇచ్చింది. ఆ గుడ్డు తీసి గుడ్లుడికి ఇచ్చాను. స్వామివారం ఆ రోజు శివభక్తుడు నేను. గుడ్డు ఎవరు తీశారు? నీ చేతి తీసి ఆయనకి ఇస్తావు? వేసాను కానీ గుడ్డు నేను తినలేదు. జ్యూస్ కలుపుకొని తినాను. అది నీసు కదా? జ్యూస్ నీసు కదా? ఏం జ్యూస్ అనుకుంటారు? ఏం జ్యూస్? జనప కూర పులుసు. జనప
జ్యూస్ అంతా మేము. సరే సరే, మరి మంగళవారం తింటావా? అది నీస్ కాదు. మంగళవారం తింటాం. మంగళవారం మంగళవారం తిన్నా. ఏ ఆంజనేయ స్వామి భక్తుని కదా, అందుకే ఇంతవరకు నేను పెళ్లి చేసుకోలేదు. అవునా? గురువు గారు తెలుసు బాగా. ఎంతవరకు పెళ్లి చేసుకోలేదు? ముదిరిపోయిన బెండకాయలా ఉన్నావు. బ్రహ్మచారిని నేను. అబ్బో, ఏదో ఒకటి రెండు ఉన్నాయి ఎలాగంటే. ఏంటవి ఖాతాలు? గుళ్ళు గోపురాలు. గుళ్ళు గోపురాలు ఎలాగుంటాయి ఇలా? కానీ మరి బుధవారం, మరి ఇవాళ తిన్నావు చికెన్? ఇవాళ బుధవారం మీరు అందరు తిన్న తర్వాత జయంతికి నంచుకొని తిన్నాను నేను. బుధవారం ఎందుకు తినవరా? బుధవారం నేను అయ్యప్ప స్వామి భక్తుడిని. అయ్యప్ప స్వామి భక్తుడువా? అయ్యప్ప పాటలు వచ్చా? అయ్యప్ప పాటలు వచ్చా? వచ్చా. పాడు గురుగారు. మాలధారణ. మాలధారణ ఆ పాటలకు వచ్చా? ఓకే అమ్మాయి గారు, ఆ తర్వాత కదా విధానం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి అమ్మా. అలాగలాగే తర్వాత ఏం జరిగింది అన్నయ్య గారు చెప్తారు మీరు. అమ్మాయి గారు ఏమంటారంటే, సీతారామ కళ్యాణంలో కథానాయకుడు ముఖ్యుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది కాబట్టి రామ అని ఒక్కసారి అంటే మనం చేసుకున్న కోటి పాపాన పోతాయి. అందు గురించి ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్. రామనామం ఎంత రుచిరా, శ్రీరామనామం ఎంతో రుచిరా. ఎంతో రుచిరా, ఎంతో రుచిరా శ్రీరామ, ఓ రామ శ్రీరామ, శ్రీరామ నీ రామ ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఓ రామ నీ రామ ఎంతో రుచిరా. ఏం లేదు, ఇప్పుడు రామచంద్రమూర్తి గురించి బాగా పాటలు పాడారు, బాగానే ఉంది. అవునండి. కానీ ఒక మాట ఏంటి, నీకు ఎంతమంది మొగులు మాట్లాడుతూ వింటా? ఎంతమంది పిల్లలు అల్లెగ్గబు కలగనిశాను నేను. నాకా? ఇద్దరు చెల్లిపే బుచ్చికి చేట మొదల చేట మొదలు పేయలేక ఏంటంటే మాటలు అలాగని కాదు. మరేంటి నీ చిన్ని కళ్ళు చిన్ని మొక్క మా అందం మాటకి ఏంటండి, నీ అందం చూస్తే కళ్ళు పట్టట్లేదురా. అందుకే మా కెమెరామెన్ గారు ఎక్కడి నుంచో వచ్చా నా అందం చూ. అవునా? ఎలా ఉన్నా చెప్పనా? చెప్పుగా. చిన్ని బుగ్గలు, చిన్ని కళ్ళు. అరే అతనికి కొట్టేస్తావు, నీకంట చిన్ని ముక్కు. ఇది నాదే.
నొప్పి ఏంటి? బుజ్జి గడ్డంతో బుజ్జిగా ఉన్నా. బాగున్నా? చాలా బాగున్నా. నీకు నచ్చానా? చాలా బాగా నచ్చారా. మీరు చిన్ని కళ్ళు, చిన్ని ముక్కు, ముక్కు చిన్ని పెదవులు, పెదవులు చిన్ని గడ్డాము, మళ్ళీ పెద్ద పెద్ద చిలవలు తప్పేలా తప్పేలా ఏంటున్నాయి? బొగ్గలు నావి చిల్లి బొగ్గలు. అవును తప్పేలా పెద్ద బొగ్గలు. బాగున్నాయా? చాలా బాగా. తిప్పిది బాగలేదు, ఆపితే బాగుంది. తిప్పడం ఏంటి? ఇలా తిప్పిది బాగలేదు, అలాగే ఆపితే బాగుంది. అప్పుడు బాగా కనిపిస్తున్నాయా? ఇలా ఉండాలి. మీ ఇద్దరు చెల్లెమ్మలు కూడా మీ ఆయన గురించి ఏదో చెప్పాలని చెప్పి సరుకున్నారు కదా. అవును. అలాంటి పాట బాబా పాట నాకు బాగా వచ్చు. నీకొచ్చా? సరే పాడవా. ఏమంటున్నారంటే బాబా ఇంటి పిల్లనమ్మ, నేను బాబా ఇంటి పిల్లనమ్మ. మరి ఆ పాట ఎలా ఉంటుందో అలాగే మీరు పాడండి. ఓకే ఓకేనా? Oh, my God.
అయ్యప్ప చిన్న పిల్లవాడు కదా, అతనికి నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకని ఎవరి పాటలు పాడి నా సరే డాన్స్ ఖచ్చితంగా చేయాలి. అందుకే స్వామి దిందక తోమ్ తోమ్, అయ్యప్ప దిందక తోమ్ తోమ్. వీడు కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప మా చేస్తాడు. రోజుకి 4 కేజీలు ఇడ్లీలు, 1/2 కేజీ అటుకులు, 1 కేజీ బెల్లం, 1 కేజీ పంచదార. అల్పాహారం అల్పాహారం ఇంకా అల్పాహారం అన్నమాట. ప్రతి సంవత్సరం నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తాడు. మనిషి ఎలా తగ్గిపోండి చూడు. అంటే నువ్వు అయ్యప్ప భక్తుడు కాదా? దక్షికాట గురుస్వామిడు. నువ్వు అయ్యప్ప భక్తుడు కాదా? కాదు కాదు కాదు. ఓకే ఓకే సరే. మరి లక్ష్మీవారం తింటావా? అస్సలు తిన్నా. ఏ తెలీదు అబ్బా, ఎందుకు తినవో చెప్పు. సాయిరం భక్తుడు నేను. నువ్వా? ఒట్టుకే అంటా? ఒట్టు సాయిరం భక్తుడు నువ్వు. సరే సరే, ఒకసారి గుడికే. ఎక్కడున్నా మనసు నిర్మలంగా భగవంతుని ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. అంతే. సరే శుక్రవారం ఉందావా? శుక్రవారం అసలు ఎందుకో ఎందుకంటే సంతోషం మీద గుడికి వెళ్తాం. అది వెళితే నువ్వెందుకు తినవు? అక్కడే కలుసుకోదమ్మా. అంటే నువ్వు అమ్మాయికి బీట్ వేస్తున్నావా? ఎంత లేత కూరడు, ఎక్కడ దొరకడు తనకు పాపం. లేత వచ్చా మనోడు. శనివారం తింటావా? శనివారం అసలు తిన్నా. ఏ పేరు పెట్టుకున్నా స్వామి భక్తుని, అందుకే ఎక్కువ పాకర్లు ఆడతానండి నేను. సరే ఆదివారం తింటావా? అస్సలు తిన్నా. ఏ సెలవు? సెలవేమిట్రా? మీరు లభ్యత రాకుండా నాకేం భయం లేదు. సెలవు సండే ఈజ్ పబ్లిక్ హాలిడే. సండే ఈజ్ పబ్లిక్ హాలిడే ఆల్ ఆఫీషియల్స్ కి. కానీ నీకు కాదు కదా, నీకెందుకు సెలవు? మా ఊర్లో స్కూల్ సెలవు, స్కూల్ సెలవు, మండల ఆఫీస్ సెలవు, ఆ పక్కన మండల ఆఫీస్ సెలవు. ఏంటది మండల ఆఫీస్ ఏమిటి? మీ అమ్మ అక్కడికి వస్తుంది. అది వెలుగు ఆఫీస్ రా. మొగుడు చచ్చిపోయి బతికేసి ఒకటైపు తిరిగి ఆఫీస్ ఎలాగవుతుంది? ఒరే భర్త చేయనిపోయిన వాళ్ళందరికీ ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తుంది కదా గవర్నమెంట్, ఆ పెన్షన్ ద్వారా వాళ్ళకి వెలుగు చూపిస్తున్నారు. ఇట్టుండి ఒంటరిగానే వెళ్తారు కిరాయి అందుగానా? అట్టుండి డబల్ డబల్. ఒరే డబల్ అంటే అక్కడ అమలక్కలంతా కలిసి వస్తారు, అందుకే డబల్స్ వస్తారు. మరి కాదండి, నడిచి వెళ్ళిపోయి ఆటోకి వెళ్ళిపోతారు. అట్టుండి ప్రతి ఒక్కరి బైక్ మీద వస్తారు. అప్పుడు మాటలు మాట్లాడుకో. ఆడవాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు నీకు. ఆడవాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినా లోపల ఉండరు. అవునండి, ఈడేమో లంగాకి ఎక్కువ లుంగి తక్కువ. ఎక్కువ మాట్లాడుతున్నా బతికెత్తే నా జీని పంట చెప్పంత నీకు మర్యాద ఇచ్చిపుచ్చుకో. ఎంత అన్నవరా పుట్టారా? నువ్వెంత, నీ బ్రతికెంత, నీ సర్వీస్ ఎంతరా? నా జాకెట్ లో ఉక్కు అంత లేదు. నీ సర్వీస్ ఉక్క? ఈ వర్ష బాగ్రలో ఉక్కు లేకపోయినా నా పిన్ని చెట్టుకోను. ఎక్కువ మాట్లాడవు, లంగాలు ఆడతా ఊరేస్తారు. అంత సినిమా మిగిలేదు, డ్రాయర్ తీసి మొక్కలు కొడితే కంపుకి సత్తారు మీరు. దరిద్ర చీ చెండాల వెదవా. ఎంత కచ్చి పనిసి ముత్తుడిసింది. ఒరే సుడిగాలి, నీకు దండవరా బాబు. ఏది ఏమైనా సరే మా ఆడవాళ్ళ గురించి తక్కువ మాట్లాడదు. ఏది ఏమైనా సరే మగవారు గొప్ప. సీతారామ కళ్యాణం చెప్పడానికి వచ్చారు కాబట్టి కాబట్టి సీతకి రాముడు పెళ్లి చేస్తారు లేదా తెలియదు. కానీ ఇప్పుడు ఏమన్నారు మీరు గొప్ప కదా? గొప్పే మీ గొప్ప నిరూపించుకోవాలంటే ఓ పని చేయి. ఏం పని? నన్ను పెళ్లి చేసుకో. గొప్పదనం నువ్వు. గొప్పదనం అయితే నిన్ను చేసుకోవాలా? చేసుకో. నీలో ఏముంది గొప్ప? ఉన్నదే ఉంది. ఏంటుంది? అదే ఏముంది? అవన్నది. ఆ ఉన్నదే ఏంటి? గొప్పతనం మీకు తెలీదా? తెలీదు. మీరు ఎంతమంది అమ్మాయిలు వచ్చినా చీవాట్లు కాయడానికైనా, తిట్లు కాయడానికైనా, గౌరవం పోగొట్టుకోవడానికైనా, గౌరవం నిలబెట్టడానికైనా, ఊకొట్టడానికి ఒకటి ఉండాలా? అంతేగా 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 అంతేగా. అర్థమైందా? నన్ను పెళ్లి చేసుకో. నాకు పెళ్ళి అయిపోయిందిరా? అయిపోతే అయిపోయింది, రెండోది వెళ్దేట. వెళ్ళడమేటి వెళ్ళడమేటి, యాదవా కొట్టి వెళ్ళడమేంట్రా?
ఎందుకు నవ్వుతాను రు, నువ్వు ఎందుకు కోపం అవుతాను? ఎల్లడమేంటి, ఏంటి ఈ ప్రపంచంలో రెండో పెళ్లి చేసుకుని జీవితం ముందుకెళ్తా? రెండో పెళ్లి అంటే మొదటి భర్త ఉంటుండగ రెండో పిల్లలు చేసుకోవాలి. తప్పించదు నడికి ఏం చేస్తావు? ప్యాకెట్ ఒకటి కొన్ని నీకు దండరే నేను, నువ్వు వెలకల మంది తాగేవని అందరికి పెట్టీకు. నీకేం పర్వాలేదు, మాట విను. నేను విన్ను, తప్పించలక్షణ పాటు మా ఆయన ఉన్నాడు, మా ఆయన దగ్గర పెద్ద గన్ ఉంది, షూట్ చేస్తాడు జాగ్రత్తగా. స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంటారు గన్ ఉంటుంది. ఆ గన్ అతడు కాదు, మా ఆయన కాశ్మీర్ లో ఉన్నాడు. మనం ప్రజల్ని వినోదపరచడానికి ఇన్ని మాట్లాడుతుంటే మన ప్రపంచాన్ని మన దేశాన్ని రక్షించాలని ఎక్కడ ఉన్నారు మీ ఆయన? తప్పైపోయింది మరి మాట్లాడు. జోహార్ జోహార్ మరి మాట్లాడు. ఏంటి పెద్దలు ఒక మాట అన్నారు? ఏమన్నారు? ఏం లేదమ్మా, మన తిండి అట్టపోయిన తిండి ఇట్లా గడపైన చూపించమన్నారు. నీ గడప ఎలాగా ఖాళీ లేదు, పిల్ల అయిపోయింది కదా, ఏదో గడపనిది మొత్తానికి గడప నేను చూపించాలి. అవును, నాకు డౌట్, ఎంతవరకు పెళ్లి ఎందుకు అవ్వలేదురా? వాడలేదు కదేటి. ఏంటి వాడలేదు? మనసు వాడలేదు, మనసు వాడితే ఎప్పుడోనో పెళ్లి అయిపోను. బెదరం మీరు నవ్వుతాను కానీ చీప్ గా ఈ రంగు వేసుకున్నా అని చెప్పి శాంతర వెలగొంటాడు. ఈదులోకి వెళ్తే 100 మంది అమ్మాయిలు నా వెనకలు పడతారు. చెప్పు తీసుకోవడం చూడు, అక్కడ చూసావు మా అమ్మ ఎలా నవ్వుతున్నారు? అమ్మ అలాగే నవ్వుతుంది కానీ అవసరమైతే నా గురించి ఆడుకోడు. నా గురించి మంచి అయిన చర్యలు తెలిసిన వాడివి, పక్కపక్కిల్లు పక్కపక్కిల్లు మాది మంచిది పెట్టకూడదు ఉంది. ఈ అదవ లేదు ఇప్పుడు గోడ కలిసి వద్దని చెప్పి ముదరా కూడా ఇవ్వలేదు అదవ నాకు పనికొచ్చి. 100 పాకిస్తాన్ ఉగ్రవాద నేటి కాదు. అలాగొచ్చావా? మార్పస్ బ్రెండ్ స్ప్రెడ్ ఓ పంచి మార్పస్ రెండు క్వార్టర్లు ఉన్నాయి మన దగ్గర, ఓ ఫుల్ తెచ్చి క్వార్టర్ దాత్తాను. సరే సరే సరే. ఏంటి సత్యం చెప్పండి, శాంతారా గురించి చెప్పండి చెప్పండి. ఆడు పుట్టినప్పుడే సత్యం పలికాడు, అందుకే ఆడికి సత్యరమణ పేరు. అవునాగానే అమ్మా అమ్మా అందుకే సత్యరమణ పేరు. అమ్మా అంటే సత్యం ఏంట్రా? అందరూ అమ్మానే అంటారు. చెప్పండి. తాతల ముత్తాతల నుండి గవర్నమెంట్ అది గవర్నమెంట్ దాని అందరికి తెలుసు, నీదేదో అది చెప్పు. ఇప్పుడో తెలుసుకోకపోతే మా తాతలు మొత్తం చెప్పాలి కదా నీకు. దానికి ఎదురుగా సౌభాగ్యలక్ష్మి రాజలక్ష్మి కళ్యాణ మండపం ఏసి సెంటర్, ఏసి సెంటర్ అక్కడ ఉంది, ఎక్కడ లేదు సెంటర్ ఏసి ఉందా? ఉంది. అది ఎవరిది అనుకున్నా? అది ఎవరిది? ఆంధ్రది. అట్లా సౌకర్యాలు తెలుసలేదు నీకు? నాకు నరసిన బట్టలు ఎవరికి ఏమున్నాయో నాకు తెలుసు, నీకేది ఉందో అది చెప్పు. అందరికి ఏమన్నా తెలుసు, నాకేట ఉందో నీకు తెలియదు? తెలీదు. ఎయిడ్స్ ఉందా? అది అలాంటి వాటి తెలియదు నాకు. ముందే అన్నారు వచ్చే వచ్చారు 3 సార్లు 3 ఇంజక్షన్లు వేస్తారు అంతా ముగ్గురికి. సరే ఎంత ఆస్తి పాస్తు చెప్పు. ఏం లేదు, ఓ సెంటు భూమి ఉంది మనకి. సెంటు భూమే? సెంటే కానీ నర్సంపేట టౌన్ ఎంతో మీకు తెలుసు. అవునులే, అది కరెక్టే. కోటి రూపాయలు అలాంటి సెంటర్లో ఉంది అది. అవునవును. ఏ సెంటర్ ఉంటే ఎంత పేరు వస్తుంది? అవన్నీ నీకెందుకో ముందర పేర్లు చేసేయండి, ఒంట్లో నాకు అది ఒకలాగా అయిపోతుంది పోస్ట్ ఏదైనా జబ్బు గారు డాక్టర్ గారు కాదు. రాత్రి 10 వరకు బాగానే ఉంటుంది, 10 తరువాత ఏమవుతుంది? తీసుకెళ్లి మంచం కోడి కింద తడిసిన బుద్ధి పోయి ఏంటి బుర్రకాయ పేరిపోతుంది. ఇక్కడ లైట్లు వేడి, అక్కడ
సరే సరే ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఎంత పిచ్చుకుతాను ఏంటి తలగడలు చెల్లికి నా పెళ్లి చేస్తే ఒక్కసారి అయితే నీకు ఆదివారం చదవ కదా, ఆదివారం పొడిని పుల్లుగా చీరలో ఆదివారమే ఎందుకు వేస్తావు? నువ్వు సెలవులు దొరుకుతావు కాబట్టి ఎలక నుండి రావచ్చు, ముందు నుండి రావచ్చు. సెలవులు షాపులు సెలవు కదా, శనివారం కూడేదండి. ఏంటి నాకు డౌటే వేసిన తర్వాత నీకే అర్థమవుతుంది ఆ ఇడే అయినాడు అని. అలాగే అలాగే ఏటో ఆశ చూపించాడు నాకు ఉబ్బి తప్పిపోయిపోతుంది చిన్నదానిక. సరే చెల్లాయ్ గొప్ప దశమంత్రాలు ఏమైంది అక్క? దశమంత్రాలు కదా నేను సెంచరీ కొట్టినట్టుగా ఉన్నది. సెంచరీ దేంట్లో కాదు వంద ప్రాకెట్లు ఆడినట్టుగా ఉంది. ఆడింది అక్కడ బాబు ఇక్కడ బాబు ఒక సెంచరీయా ఓ నాయన క్యాలిక్యులేటర్ పట్టుకోవాలి అయితే వద్దులే కానీ సైడ్కి వెళ్ళి కాస్త మాట్లాడతాం. చలాయ్ అక్క సంబంధం చూసాము నాక కుర్రాడు అబ్బా ఇది పిల్లతోనికి దిగటాలు ఆడాలి పిల్ల తల్లితో అయినా నాకు అప్పుడే పిల్ల వయసు వచ్చేసింది అక్క నాకు ఇది ముదరమంటే ఇష్టం. చలాయ్ అక్క కుర్రాడి గురించి చెప్పనా? చెప్పక్క చెప్తే విను. చెల్లాయి కుర్రాడు అదిగో చూసావా నవ మన్మధుడు లాగా ఉన్నాడు. మరి పొట్టిగా ఉన్నావురా గట్టిగా సరే చూద్దాం తగ్గదరా అంటావా తగ్గదరా హాస్పిటల్కి వెళ్ళు ఎందుకురా తగ్గలేదు అంతను ఇది డైలాగ్ రా బాబు డైలాగ్ అయితే వెళ్ళదు అసలు వీళ్ళందరికీ తెలుసు ట్రెండింగ్ వీడియో ఏంటిది చెప్పనా చెప్పు పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా విను విను పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా ఫయర్ నీ తగ్గదల బెదరా ఎవరు ఇదే పిచ్చాంతలాగా ఉంది ఒరే పుష్ప డైలాగ్ రా మళ్ళీ చెప్పు పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా పుష్పంట ఫ్లేవర్ అనుకుంటావా ఫయర్ నీ తగ్గదల దెబ్బ అయిపోయినావు నువ్వు. ఏమైంది అల్లు అర్జున్ గొప్ప ఐకాన్ స్టార్ ఆయన ఎలాగైనా బాగుంటాడు ఆయన గడ్డం ఉంది మన గడ్డ లేవు కాబట్టి అలగనకూడదు. మరి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఎర్రి పువ్వు ఎర్రి పువ్వు ఏంట్రా నువ్వు పెద్ద కొండరి పువ్వు సరే నువ్వే పెళ్లి కొడుకు ఒరే మా అక్కంటున్నావా మన్మధుడివి అన్నది ఐ సినిమా చూసావా? చూసానురా విక్రమ్ ఎలా ఉండేవాడు ఎలా ఉండేవాడు ఒక ఇంజక్షన్ వల్ల ఎలా మారిపోయింది అవునరా ఘోరంగా మారిపోయాడు ఇంజక్షన్ పడకల మారిపోయింది ఇంకా ఇంకా పడితే అస్సలు చూడలే మేము అందుకే పెళ్లి అయిపోయి పెళ్లి అయిపోయి అంతే కానీ నిన్న ఎక్కడో చూసానురా మొన్నే చూసావు అదే ఎప్పుడని గుర్తు రావట్లే మన స్వామివారి శివాలయంకి వచ్చావా? వచ్చానుగా నీ అడ్రస్ కొనుక్కుందామని మూడో మెట్టు నేనే కూర్చోను నువ్వేమో ముష్టోడు అని చెప్పేసే హైదరాబాద్ కాయిన్ వేసావు నువ్వు కొత్త కాయిన్ కానీ ఒక మాట ఏంటి అంటే అప్పుడే ఇష్టం పెరిగింది నాకు అవునా ఎందుకంటే హైదరాబాద్ బెల్లేసి 10 రూపాయలు కాగితం తీసేసావు
అప్పటి నుంచి నువ్వంటే ఇష్టం. అది కొన్ని పదిలప్పుడు మొన్న నువ్వు దేవుడు గుడి తిరిగి చూశాను. చూసావా, నీ మీద ప్రేమతో పెట్టాను రా. దాని మీద నా ఫోటో ఉంది. ఏ ఫోటో? మా తాత ఫోటో. మీ తాత కాదమ్మా, అది గాంధీ తాత, అందరికి తాతే. అందుకే తాత ఫోటో ఉంది అన్నాను. మా తాత అన్నాను, మీ సొంత తాతరాగా. ఇదిగా పెళ్లికి రెడీ అయిపోదాం. ఏమంటే పెళ్లి జరిగే ముందు ఎలాంటి కుర్రుడని చెప్పాలనుకున్నారో అలాంటి కుర్రుడని నా గురించి గొప్పగా చెప్పాను. నీ గురించి ఆయన చెప్పడానికి ఏమన్నారు? హుషారుగా చెప్పాను అంతే. ఒక మాకు చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నా తెలుసా, మా శాంతల ఉంగరం పెట్టుకోండి కాబట్టి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.